ఏపీలో అధికార వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోతున్నాయి. ఒక ప్రకాశం జిల్లాలోనే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 నియోజకవర్గాల్లో పార్టీలో బలమైన నేతల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తుండడం గమనార్హం. ఈ మూడు ముక్కలాటలో పార్టీకి భారీ డ్యామేజ్ తప్పదన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఆ ఎఫెక్టు అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ పై కూడా పడుతుందని అధికార పార్టీ కేడర్ కలవరం చెందుతోంది. సిట్టింగులకి సీట్లు ప్రకటించిన బీఆర్ఎస్ తెలంగాణలో ప్రతిపక్షానికి పరిమితమవ్వాల్సొచ్చింది. దాంతో సిట్టింగులతో పాటు నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జులను కూడా మార్చే పనిలో పడింది వైసీపీ. దాంతో సహజంగానే ఇప్పటిదాకా ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ దక్కని ఆశావహులు టికెట్ రేసులోకి వచ్చేస్తున్నారు. ఆ క్రమంలో వివిధ నియోజకవర్గాల్లోని వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుతోంది. బాపట్ల పార్లమెంటు పరిధిలోని చీరాల, అద్దంకి, పరుచూరు మూడు నియోజకవర్గాల్లో ఇప్పటికే 3 గ్రూపులున్నాయి. పరుచూరులో ప్రస్తుత ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబుపై వ్యతిరేకత ఎక్కువవుతుండడంతో ఆయన్ను మార్చేయాలని అధిష్టానం దాదాపు నిర్ణయం తీసుకుందట. ఈ క్రమంలోనే ఇక్కడ మాజీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి భరత్ యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది. ఇక దగ్గుబాటి కుటుంబాన్ని జగన్ పక్కన పెట్టినా ఆ వర్గీయులు మాత్రం దగ్గుబాటి తనయుడు హితేష్ చెంచురావుకి నియోజకవర్గ పగ్గాలు ఇప్పించుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలోనే వైసీపీలో తమకు జరిగిన అన్యాయంపై అదను చూసి దెబ్బకొట్టాలని దగ్గుబాటి వర్గం చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక చీరాల వైసీపీ పంచాయతీపై వైసీపీ అధిష్టానం తలపట్టుకుంటోందట. ఇక్కడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్, పార్టీ మారి వైసీపీ సానుభూతిపరుడుగా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ ఇద్దరిలో ఎవరు వెనక్కి తగ్గేలా లేకపోవడంతో జగన్ సైతం ఏం చేయలేని స్థితిలో ఉన్నారంట. మరోవైపు చీరాల పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పోతుల సునీత కూడా కాచుకొని ఉన్నారు. ఇటీవలే ఆమె తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. చీరాలలో చేనేతలు ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో ఇక్కడ పాగా వేసేందుకు పోతుల సునీత ప్రయత్నాలు చేస్తున్నారట. అద్దంకి వైసీపీ రాజకీయం ఎప్పుడూ హాటు హాటుగానే ఉంటూ వస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో గొట్టిపాటి వర్సెస్ కరణంగా మారిన రాజకీయ పోరు కాస్త ఇప్పుడు మూడుముక్కలాటగా మారింది. కరణం బలరాం చీరాల ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనకు పట్టుంది అద్దంకిలోనే. ఆయన గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగా తర్వాత 2 వరుసగా కరణం, ఆయన కుమారుడు వెంకటేష్ ఇద్దరు గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గ వైసీపీ మాజీ ఇన్ఛార్జిగా మరో మాజీ ఎమ్మెల్యే అయిన సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్య తనయుడు కృష్ణ చైతన్య ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పానెం హనిమారెడ్డిని వైసీపీ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో అద్దంకి వైసీపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. ఎస్సీ నియోజకవర్గమైన కొండపిలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసు వెంకయ్య వర్సెస్ మాజీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు వర్గాలు సైతం నిత్యం ఘర్షణలకు దిగుతున్నాయి. వెంకయ్య గత ఎన్నికల్లో ఓడినా జగన్ డీసీసీబీ చైర్మన్ పదవి ఇవ్వడంతో అశోక్ బాబు ఇన్ఛార్జ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అశోక్ బాబుకు జగన్ ఎమ్మెల్సీ హామీ ఇచ్చినప్పటికీ అది ఇప్పుడు నెరవేరే పరిస్థితి లేకపోవడంతో ఆయన కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ఈ రెండు వర్గాల వార్ను గమనిస్తోన్న జూపిడి ప్రభాకర్ రావు తాను సైతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేసులో ఉన్నానని చెప్పుకుంటున్నారు. దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గాల మధ్య ప్రతిరోజు ప్రతి విషయంలోనూ నువ్వా నేనా అన్న రేంజ్లో వార్ నడుస్తోంది. ఇక మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పార్టీలో చేరడంతో ఆ వర్గం కూడా పట్టుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతానికి సిద్ధం వర్గం సైలెంట్ గా ఉన్నా రేపటి రోజున సమీకరణాలు మారితే లక్ చిక్కుతోందన్న ఆశతో ఉంది. ఏదేమైనా ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో వైసీపీ 3 వర్గాలకు చీలిపోవడం ప్రతిపక్ష నేతల్లో కొత్త జోష్ నింపుతోందట.